Rashtra Sthayi PRTU Karyadarshiga Niyamakamaina Avagatla Satya Master ku PRTU Union Advaryamlo Abhinandanalu Telipaaru. Munduga Vishaka Jilla Sabhavaramlo Ayanaku Satkaram Chesaru. Ee Sandarbhanga Sabhavaram Union Sabhyulu Srinivas Bhaskar Rao Matladutu Mandalaniki Ennadu Lenidi Rashtra Sthayi Padavi Dakkadam Ento Anandakaranga Undani Varu Telipaaru. సత్యం నాయుడు మాస్టారు మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను ఎన్నో పనులు చేశారని వారి సేవలను గుర్తించి రాష్ట్రానికి అది ఎంతో గర్వకారణమని వారు తెలిపారు. మాస్టారు ఉపాధ్యాయులందరికీ ఏ సమస్య ఉన్నా మీరు ముందు ఉండి నడిపించారని శ్రీనివాస్ భాస్కర్ కోరారు. అంతేకాకుండా సబ్బవరంలో సిరిడి సాయి సేవా కమిటీలు ఎన్నో సేవలు చేశారని వారు తెలిపారు. అక్కడ నుంచి సిరిసాయి సేవా సమితి తరఫున చిన్న సాధన సత్కారం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు సిరి సాయి సేవా సమితి సభ్యులకు పార్టీ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిఆర్టీయు సంఘం తరఫున చెప్పిహెచ్ఎస్ చౌడవాడ హై స్కూల్లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నటువంటి అడిగల సత్యనాయుడు గారికి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి పదవి దక్కినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. అతను సబ్బవరం మండలం వాసి అవడం మాకెంతో గర్వకారణం. సబ్బవరం మండలం నుంచి ఈ యొక్క పదవికి దక్కినందుకు మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈయనకు అనేక పిఆర్టీయు సంఘం తరఫున సేవా కార్యక్రమాల్లో ఈయన అనేక పాలు పంచుకున్నారు. మండల స్థాయి బాధ్యతలు నిర్వహించారు. జిల్లా స్థాయి బాధ్యతలను కూడా ఈయన నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆయనకి రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈయన అదే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో సిరి సాయి సంఘం తరఫున అనేక కార్యక్రమాల్లో తన యొక్క సేవలు అందిస్తూ అందరికీ కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పంచుకుంటూ అందరికీ కూడా సేవా కార్యక్రమాల్లో ఉపయోగపడతా ఉన్నారు. నా పేరు అడిగల సత్యనాయుడు. నేను ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌడవాడ నందు గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను మొట్టమొదట ఉపాధ్యాయ వృత్తిలో 1998 డిఎస్సిలో పాడేరు మండలంలో కుమరపుట్టు నందు జాయిన్ అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా సంఘ పిఆర్టీయు సంఘం పట్ల ఆసక్తి కనబరిచి అప్పటి నుంచి కూడా సంఘ కార్యక్రమాల్లోనూ ఉపాధ్యాయులు సేవలు అందించడంలోనూ కూడా అన్ని రకాలుగా చురుగ్గా ఉండడం జరిగింది. తర్వాత మండల సభ్యుడిగాను అలాగే జిల్లా కౌన్సిలర్గాను జిల్లా ఉపాధ్యక్షులుగా కూడా నేను సంఘానికి సేవలు అందించడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గం వారు నా యొక్క పనిని గుర్తించి నాకు రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇచ్చినందుకు వాళ్ళకి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే మా జిల్లా కార్యవర్గం అధ్యక్షులైన డీజీ నాథ్ గారు మరియు ప్రధాన కార్యదర్శి బొట్టి మహేష్ గారికి కూడా ఈ పదవి ఇచ్చినందుకు అతనికి వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య గారు మరియు ప్రధాన కార్యదర్శి వైష్ణవి కరుణానంద గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు పక్కపాటిగా ఉంటూ ఉపాధ్యాయులకి నిరంతరం సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ పదవిని తీసుకోవడం జరిగింది. పదవిలో ఉంటే మనం ఏ కార్యక్రమానైనా ఉపాధ్యాయులకి అందుబాటులో తీసుకురావడం, జిల్లాలో ఉన్న సమస్యలను రాష్ట్రానికి తీసుకెళ్లి జిల్లాలో ఏవైతే పరిష్కారం కాలేదో అటువంటి సమస్యలను రాష్ట్రం వరకు తీసుకెళ్లి రాష్ట్రంలో అయ్యే విధంగా చేసే విధంగా కృషి చేస్తానని ఇందు మూలంగా మీ అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాను. అదేవిధంగా ఇంతటి సిరి సత్కారాన్ని అభినందన సభను ఏర్పాటు చేసిన
సబ్వన్ మండల యూనిట్ కి మరియు శ్రీ సాయి సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మన ఓన్లీ టీచర్స్ యూనియనే కాకుండా మేము ఏంటంటే సబ్వర్ణంలో శ్రీ సాయి సేవా సమితి నెలకొల్పి గత 14 సంవత్సరాల నుంచి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మంచి సేవా కార్యక్రమాల పట్ల భజన కార్యక్రమం పట్ల ఆకర్షితులు అయ్యే విధంగా దైవ సంతన అలవర్చే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఇప్పుడు సబ్వర్ణ మండలంలో మంచి దైవ సంతన గల నగరంగా రూపుదిద్దుకోవడం